మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టి అక్రమాస్తులు కాపాడుకుంటున్నారని బీజేపీ నాయకులు చల్ల నారాయణ రెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో ఎస్ఐ భవానీసేన్ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మంథని నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక మట్టి రవాణా జరుగుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాళేశ్వరం ఎస్ఐ గారు భవానీసేన్ అనే వ్యక్తిని, ఇదే దుద్దిల్ల శ్రీనివాస్ గారు ఆయన పోస్టింగ్ కాళేశ్వరంలో ఇప్పిస్తే ఆయన ఏం చేసిండు, అక్కడ ఉన్నటువంటి మహిళా కానిస్టేబుల్ పైన తుపాకీ తీసుకొని పోయి ఒంటరి మహిళ పైన తుపాకీతోటి బెదిరించి అత్యాచారం జరిపిండు. మరి దానికి కారణం ఎవరు బాధ్యత వహించాలి? శ్రీధర్ బాబు గారు, శ్రీనిబాబు వహించాల్సిన బాధ్యత ఉంటుంది. మరి అదే విధంగా ఈనాడు బేగంపేటలో ఒక మహిళ కోమల్ అనే మహిళను మరి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకుడు మరి బలవంతంగా వాడుకొని ఆమె డబ్బులని కాజేస్తే ఆమెను ఆదుకునే దిక్కు లేదు. మంత్రి గారి మరి ఇసుకను అరికట్టేటువంటి నాదుడే లేకుండా పోయినటువంటి పరిస్థితి ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంత్రి శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మరి అనేకమైనటువంటి టెండర్లకి మానేరులో, గోదావరిలను టెండర్లను పిలవడం జరిగింది. ఈ రోజు గ్రీన్ ట్రిబ్యునల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కోర్టు ఆర్డర్ కూడా సెంట్రల్ హై సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా రావడం జరిగింది. మానేరులలో, గోదావరిలో ఇసుక తీయడం నిషేధమని అయినా దాని తుంగలు తొక్కి